హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి లైఫ్ థాట్స్ గుప్పెడంత మనసు సీరియలు మార్చి ఇరవై ఏడు సోమవారం ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము గత ఎపిసోడ్లో ధర్మరాజు ఇంటికి వసు రిషీలు దొంగతనానికి వెళ్తారు ఇక అక్కడి నుంచి వసు తిం వసు తింగరి వేషాలు రిషి టెన్షన్ ప్రతిదీ నవ్వు తెప్పిస్తుంది ఈ క్రమంలోనే వసు ధర్మరాజుకి దొరికేస్తుంది అది ఎలా అంటే ఫుల్గా తాగేసి ఉన్న ధర్మరాజు వాష్రూమ్లో టాయిలెట్ పోసుకోవడానికి వెళ్తూ వెళ్తూ రిషి వసులు దాక్కున్న బెడ్రూమ్ తలుపు బయట నుంచి వేసేస్తాడు దాంతో వసు రిషీలు దాంతో వసు ఋషీలు టెన్షన్ పడుతూ ఉంటారు మన వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ కర్టెన్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా ధర్మరాజు బయట వాష్రూమ్కి వెళ్ళి అమ్మయ్య ఈరోజు నాకు చాలా సంతోషంగా గడిచింది అనుకుంటూ వసు ఋషులు ఉన్న బెడ్రూమ్ వైపు నడుస్తాడు ఆ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠ ఉత్కంఠంగా సాగింది ఇప్పుడు ఆ వివరాలు అదే ఆ గుప్పిడంత మనసు సీరియల్ ఈరోజు ఏమైందో తెలుసుకుందాము మరోసారి డోర్ వస్తుందో లేదో చూసి వస్తాను సార్ అంటూ డోర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది వసు రిషి వద్దు వద్దు అని అరుస్తూనే ఉంటాడు సరిగ్గా అప్పుడే ధర్మరాజు డోర్ తీసేస్తాడు వసు షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది రిషి కర్టన్ వెనక ఒక్క ఉదుటను దూకి అమ్మ బాబోయ్ అంటూ దాక్కుంటాడు ఇక ధర్మరాజు వసుదారా అంటూ మత్తులోనే కళ్ళు నలుముకుంటూ ఉంటాడు అలా కళ్ళు నలుముకునే లోపు వసుని చేయి పట్టుకుని లటుక్కున లాగేస్తాడు రిషి ఆ క్రమంలో ఇద్దరూ మంచం కింద పక్ మంచం పక్కకే పడతారు ఒకరి మీద ఒకరు పెడతారు ఇక ధర్మరాజు కళ్ళు నిలుముకుని పరిశీలనగా పరిశీలనగా చూసేసరికి వసు ఎదురుగా ఉండదు వసు ఎదురుగా లేకపోయేసరికి భ్రమ నా భ్రమ ఇదంతా అనుకుంటూ మంచం మీద పడి నిద్రలోకి జారుకుంటాడు ధర్మరాజు అప్పటిదాకా వసు ఋషిలు ఒకరి మీద ఒకరు ఉంటారు కాస్త తొంగి తొంగి చూసి ధర్మరాజు పడుకున్నాడని తెలుసుకున్నాక నెమ్మదిగా ఆ గదిలోంచి బయటపడతారు హాల్లో సోఫా దగ్గరికి వెళ్ళి ఆ బండిల్స్ తీసుకుంటాడు రిషి ఇవే ఇవి మనం తీసుకుని వెళ్ళిన విషయం చివరి నిమిషం దాకా ఆ ధర్మరాజుకు తెలియకూడదు వీటి స్థానంలో ఏమైనా పెట్టాలి ఇప్పుడు ఎలా అంటుంది వీటి స్థానంలో ఏమైనా పెట్టాలి అంటాడు రిషి ఇప్పుడు ఎలా అంటుంది వసు సార్ ఉండండి అంటూ చిటికి వేసి మరి వసు బ్యాగు నుంచి మూడు బండిల్స్ తీస్తుంది ఇలాంటి అవసరం వస్తుందనే కొన్ని వేస్ట్ పేపర్స్ చుట్టి ఆ బండిల్స్ తెచ్చా అంటుంది వసు దారా నువ్వు సూపర్ అంటాడు రిషి నవ్వుతూ హహా మరి ఏమనుకుంటున్నారు సార్ వాటి ప్లేస్లో ఇవి పెట్టేద్దాం అంటూ అసలు బండిల్స్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది డోర్ తీసి ఉంటే తనకు డౌట్ వస్తుంది కదా అంటాడు రిషి హా అవును సార్ తనే వచ్చి మన కోసం డోర్ తీయడు కదా అంటుంది వసు తీసేలా నేను చేస్తా నువ్వు వెళ్ళి ఆ సోఫా వెనక దాక్కు అంటాడు రిషి మెయిన్ డోర్ పక్కనే ఉన్న సోఫాని చూపిస్తూ వసు వెళ్ళి దాక్కుంటుంది ఇక రిషి కావాలనే మెయిన్ డోర్ దగ్గరకు పరుగున వెళ్ళి తలుపు గట్టిగా కొట్టి తను కూడా ఆ సోఫా వెనకే దాక్కుంటాడు ధర్మరాజు ఎవడురా ఈ టైంలో ఎవరూ లేరు వెళ్ళిపో అంటూ అరుస్తాడు ఇక ధర్మరాజు కోసం బయటికి వచ్చి తలుపు తీసేదాకా రిషి కొడుతూనే ఉంటాడు ధర్మరాజు వచ్చి కోపంగా ఈ టైంలో ఎవడ్రా అయిపోయారా నా చేతుల్లో అంటూ తలుపు తీయగానే సోఫా వెనుక దాక్కున్న రిషి వసులు కూల్గా అక్కడి నుంచి జారుకుంటారు ఇక మర్నాడు ఉదయాన్నే జగతి మహేంద్ర రిషి వసు మిగిలిన కాలేజీ లెక్చరర్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటే ధర్మరాజు ఇద్దరు స్క్వెడ్ ఆఫీసర్స్ని తీసుకుని వస్తాడు వీళ్ళు స్క్వేడ్ మహేంద్ర గారు మీ కాలేజీలో ఏవో అవత అవకతవకలు జరిగాయని ఎవరో కాల్ చేసి చెప్పారట చెక్ చేయడానికి వచ్చారు అని అంటాడు ఈ కాలేజీలో అలాంటివి ఏం జరగవని నేను చెబుతూనే ఉన్నాను అంటాడు ధర్మరాజు దాంతో మహేంద్ర నవ్వుతూ ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా పదా వెళ్దాం అంటాడు దాంతో ఆ సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్తారు అంతా అక్కడ లాక్ సీల్ చేసి ఉండటం చూసి షాక్ అవుతాడు ధర్మరాజు బండిల్స్ మిస్ అయిన విషయం తెలియదు అని సీల్ చేసి పెట్టారు సీల్ చేసి పెట్టేశారేమో అయినా లోపల బండిల్స్ ఉండవు కదా అంటూ ఆఫీసర్స్ని లోపలికి పంపిస్తాడు ధర్మరాజు వాళ్ళు లెక్కలు చూసుకొని అంతా కరెక్ట్గానే చెప్పడంతో ధర్మరాజుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అంతా బాగానే ఉన్నాయా సరిగ్గా చూసారా లోపల అంటాడు ధర్మరాజు అనుమానంగా ఏంటి సార్ అలా అడుగుతున్నారు అంతా చూసాం కదా అంటాడు ఆఫీసర్స్లో ఒకరు దాంతో ధర్మరాజు కూడా లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ తను తీసుకుని వెళ్ళిన బండిల్స్ ఉండటం చూసి షాక్ అవుతాడు ఇవేంటి ఇక్కడున్నాయి అంటూ బిత్తర చూపులు చూస్తూ లెక్క సరిపోయింది అంటూ బయటికి నడుస్తాడు ఇక అదే షాక్లో ఉండగా ఆఫీసర్స్ బయటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అనేసి బయలుదేరుతారు ధర్మరాజు గారు మేము వెళ్ళొస్తాం అంటారు వాళ్ళు సరే సార్ అండి అంటారు ధర్మరాజు గారు సార్ రండి రండి అంటూ ధర్మరాజు వాళ్ళని తీసుకుని వెళ్ళగానే జగతి మిగిలిన లెక్చరర్స్ క్లాసులకి వెళ్ళమని పంపిస్తుంది జగతి మిగిలిన లెక్చరర్స్ని క్లాసులకి వెళ్ళండి అని పంపిస్తుంది ఇక రిషితో వసు సార్ ధర్మరాజే దొంగ అని మీకు ఎలా తెలిసింది అంటుంది ధర్మరాజు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి దొరికిపోయాడు అంటూ జరిగింది చెబుతాడు ధర్మరాజు మహేంద్ర జేబులోంచి పడిన కీని సబ్బులో నొక్కి అరగంటలో వస్తానని వెళ్ళినప్పుడు రిషి ఎదురుపడిన సీన్ గురించి మహేంద్ర వాళ్ళకి చెప్తాడు అప్పుడు నాకు ఆయన చేతిని పట్టుకోగానే సబ్బువాసన వచ్చింది ఇక మేడంకి సబ్బువాసన వస్తుంది అనగానే నాకు అర్థమైంది ధర్మరాజే ఇలా చేశాడని డాడ్ ఆ ధర్మరాజుని ఊరికే వదిలిపెట్టను ముందు ఈ రూమ్ లాక్ చేయండి అంటాడు రిషి ఇక ధర్మరాజు ఆఫీసర్స్ని పంపించేసి మెట్లు తీగి వెళ్ళబోతాడు అప్పుడే ఋషి ధర్మరాజు అని పిలుస్తాడు ఏంటి ఆ మూడు బండిల్స్ ఎలా వచ్చాయని తెగ ఆలోచిస్తున్నారా అంటాడు రిషి ఏం మాట్లాడుతున్నారు సార్ త్రీ బండిల్స్ ఏంటి అంటాడు ధర్మరాజు ఏమీ తెలియనట్టు ధర్మరాజు గారు నాకు అంతా తెలుసు ఆ మూడు బండిల్స్ని దొంగతనం చేసింది మీరే అని తెలుసు ఈ స్వేట్ని పిలిచి పిలిపించింది కూడా మీరేనని తెలుసు ఇన్ని తెలిసిన నాకు మీరు దాచిన మూడు బండిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కష్టం అంటారా అంటాడు రిషి ధర్మరాజు తలదించుకుంటాడు ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే సామెత మీకు తెలుసు కదా మీరు ఎలాగైతే ఆ మూడు బండిల్స్ని దొంగతనం చేశారో మేము కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ బండిల్స్ని దొంగతనం చేశాము అంటాడు రిషి అంటే మీరు నా గెస్ట్ హౌస్కి వచ్చి దొంగతనం చేశారా అంటాడు ధర్మరాజు ధర్మరాజు గారు తప్పదు కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈ విషయం మీకు తెలుసు అనుకుంటాను మీరు చేసిన పనికి పరిష్కారంగానే మేము చేయాల్సి వచ్చింది కానీ మేము మీలాగా దొంగలం కాదు అంటాడు రిషి రిషి సార్ అంటాడు ధర్మరాజు కోపంగా సార్ మీతో ఎవరు కావాలనే మీతో ఎవరో కావాలనే ఈ పని చేయించి ఉంటారు చూడండి మేము తలుచుకుంటే మిమ్మల్ని పోలీసులకు అప్పగించవచ్చు కానీ నేను అలా చేయను గౌరవప్రదమైన లెక్చరర్ హోదాలో ఉన్నారు కాబట్టి అంటాడు రిషి రిషి మాట్లాడుతూనే ఉంటాడు ధర్మరాజు తలదించుకుంటాడు మీరు ఎంతోమంది పిల్లలకి పాఠాలు జీవిత పాఠాలు నేర్పించాల్సిన వాళ్ళు అలాంటి వారు జైలుకి వెళ్తే మీతో పాటు మీ వృత్తికి కూడా చెడ్డ పేరు వస్తుంది అది నాకు ఇష్టం లేదు కెరీర్ మంచి స్థాయిలోనే ఉంది దేనికోసమూ ఆశపడి ఇలాంటివి చేయొద్దు వెళ్ళండి అంటాడు రిషి దాంతో ధర్మరాజులో మార్పు వస్తుంది స్పాట్ వ్యాల్యూషన్ అధికారిగా నేను తప్పుకుంటున్నాను సారీ నా రాజీనామా మెయిల్ చేస్తాను అని ధర్మరాజు వెళ్ళిపోతాడు దాంతో వసు జగతి మహేంద్ర ముగ్గురు చాలా సంతోషిస్తారు రిషికి కంగ్రాట్స్ చెప్తారు నాతో పాటు మీరంతా కష్టపడ్డారు ఈ స్పాట్ వ్యాల్యూషన్ గురించి మీ అందరికీ థ్యాంక్స్ అంటాడు రిషి వసు నవ్వుతుంది ఇక పదండి వెళ్దాం అంటాడు రిషి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు మొత్తానికి ఈ ఈ గొడవ చక్కబడింది అయితే ధర్మరాజు వెనక ఉన్నవాళ్ళు ఎవరో తెలియలేదు ఓకే అండి ఇదండి ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ హైలైట్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా కళ్యాణి లైఫ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీ దాకా చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సీ అగైన్ బాయ్